Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP గాలి తీసేసిన బీజేపీ అసలేం జరిగిందంటే స్థిరమైన అభిప్రాయాలు లేకపోతే రాజకీయాల్లో బ్రతుకు బంతాటైపోద్ది. ఎవరికి దొరికితే వాళ్ళు తన్నుతూనే ఉంటారు. అందుకే మంచైనా చెడైనా ఒక స్థిరమైన అభిప్రాయాన్ని నమ్ముకుని ముందుకు పోతేనే రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉంటుంది. ఈ విషయం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన పార్టీ తెలుగుదేశం. వారికి స్థిరమైన అభిప్రాయాలు లేకపోవడంతో బీజేపీ నేతలు ఒక ఆట ఆడుకుంటున్నారు. అవును, బీజేపీ టీడీపీ కలయికలో రాష్ట్రం మామూలుగా ఉండదు. అవి రెండో కలిస్తే ఏపీ ఎక్కడికో పోతుంది. టీడీపీ బీజేపీల కలయిక చారిత్రక అవసరం. మోదీని మించిన మగాడు లేడు అని చెప్పిన చంద్రబాబు అంటుకో అంతలోనే మళ్లీ బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసింది. అందుకే రక్తం మరిగిపోయి వారితో విభేదిస్తున్నాము. మోదీ సరైన వ్యక్తి కాదు, దుర్మార్గుడు. అమిత్ షా దుష్టుడు అన్న రేంజ్లో ప్రకటనలు చేసేస్తుంటారు టీడీపీ నేతలు. ప్రస్తుతం ఈ పాయింట్ మీదే అడ్డంగా దొరికిపోయారు టీడీపీ నేతలు. తాజాగా బెజవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల ఓపెనింగ్ క్రెడిట్ని కొట్టే పనిలో ఉన్న టీడీపీ నేతలు ఆ క్రమంలో బీజేపీ నేతల భజన చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా మైక్ అందుకున్న కేసినేని నాని అభివృద్ధి విషయంలో 2014-19 మధ్యకాలం ఏపీకి స్వర్ణయుగమని, ఆ 5 ఏళ్ళు రాష్ట్రం ముఖచిత్రం మారిపోయే ప్రాజెక్టులు వచ్చాయని, ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబుతో పాటు నాటి కేంద్ర మంత్రులకు దక్కుతుందని, బీజేపీ చాలా సపోర్టుగా నిలిచిందని చెప్పుకొస్తున్నారు. సరిగ్గా ఇదే విషయాలపై ట్వీట్ అందుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఏమండోయ్ నాని గారు, మీ చంద్రబాబు గతంలో బీజేపీ గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అందుకే నేను నా రక్తం మరిగిపోయి నాడు బీజేపీని కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని, రోజుకు 10 కోట్ల ప్రజల సొమ్ముతో ధర్మ పోరాట ఆరాటమని ఢిల్లీలో దీక్షలు చేశాడు. నేడు మీరేమో గత 5 ఏళ్లు స్వర్ణయుగం, కేంద్ర మంత్రులందరూ రాష్ట్రానికి అండగా నిలిచారని చెప్పారు. ఒకసారి నా స్వార్థ రాజకీయాల కోసం బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తానని చంద్రబాబు గారితో ప్రజల ముందు క్షమాపణ చెప్పించండి. అయినా కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుంది టీడీపీ వైఖరి అంటూ స్పందించారు. దీంతో బీజేపీ నేతలు టీడీపీ గాలి దారుణంగా తీసేసినట్లయిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.